హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ చూసే ఉంటారు. ప్రీతి అయితే హాస్టల్కి వెళ్ళింది. సో నా మైండ్ ఏముంది, ఇలా ఉందన్నమాట. మార్నింగ్ వాళ్ళిద్దరిని పంపేశాను, 12:30 అయింది. ఇప్పుడు నేను వంట చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, బ్రష్ చేయాలి. ఇప్పటి వరకు అలా ఏమో తెలియదు, మైండ్ అంతా అప్సెట్లో ఉంది. బ్రష్ కూడా చేయలేదు ఈ టైంకి ఇంకా నేను. సో మొత్తం బాడీ కానీ మైండ్ కానీ ఫుల్ ఆఫ్ అబ్సెంట్లో ఉందన్నమాట. సో అందుకనే నా ఫేస్ కూడా ఇలాగే ఉంది. మార్నింగ్ నుంచి అలా పడుకుంటూనే ఉన్నా, అదొక రకమైన ఫీలింగ్. ఇంకా నైట్ దాకా కూడా అలాగే ఉంది. నాకు కొంచెం క్లీనింగ్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా అది కూడా అవ్వలేదు. ఒక 4-5 డేస్ అయిపోయింది నాకు క్లీనింగ్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి. సో ఇది వచ్చేసి మండే అనుకుంటారు. ఎస్, మండే. సో మార్నింగ్ 12:30కి నేను బ్రష్ చేస్తున్నాను. ఆ తర్వాత కుకింగ్ చేశాను అనమాట, దొండకాయ ఫ్రై చేశాను. ఇంకా అంతకు మించి నాకేం కనిపించలేదు వండడానికి. సో ఏదుంటే అదే కానీ చేద్దామని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. అండ్ మను స్కూల్కి వెళ్ళిపోతాడు కాబట్టి వాడికి ఏదో ఒకటి చేసి పెట్టేస్తున్నాను మార్నింగే. కొంచెం రైస్, కొంచెం ఏదైనా ఫ్రైడ్ రైస్ కింద అలా చేసి పెడుతున్నా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి మేము వండుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి దొండకాయ ఫ్రై చేశాను. ప్రీతిగా లేదు కాబట్టి అదొక ఆబ్సెంట్లో ఉండి మైండ్ ఆ రోజు పనులు అలా 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 జరిగాయనమాట, ఎక్కువ జరగలేదు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా చూద్దరు కానీ నెక్స్ట్ డే ఏమైందో కూడా ఈ వీడియోలోనే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే మంచిగా వంట చేసేసాను అండ్ ఆఫ్టర్నూన్ తినేసాము, మళ్ళీ పడుకున్నాను. పడుకోవడం అంటే దొల్లడము అలా. ఇంకా అది ఏం చేస్తుంది, జల్లు వేసుకుందా లేదా, లేకపోతే అక్కడ సర్వైవ్ అవుతుందా లేదా, ఫుడ్ బాగుందా లేదా. ఫుడ్ నేను టేస్ట్ చేయలేదన్నమాట. సో ఫుడ్ బాగుందా లేదా అదొక మైండ్లోకి, అదొక లోకంలోకి వెళ్ళిపోయాయన్నమాట. తను ఎక్కడుందేమో కానీ నా మైండ్ మాత్రం అది ఉన్న హాస్టల్లోనే ఉంది. అది ఎలా చదువుతుంది ఏంటో కాదు, అది ఎలా సర్వైవ్ అవుతుంది అక్కడ అని చెప్పేసి అది కొంచెం మైండ్లో అలా తిరుగుతూ ఉందన్నమాట. సో అది ఆలోచిస్తూనే కాస్త దొండకాయ ఫ్రై కూడా కొంచెం ఆడబెట్టాను. సో అంత త్వరగా ఎగదు కదా. సో అదనమాట. మీ పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు కూడా ఎలా అనిపించిందా మీకు కింద కామెంట్ చేయండి. నాకైతే మామూలుగా లేదు. ఫస్ట్ నుంచి ప్రీతి నాతోనే ఎక్కువ ఉంటుంది. సో అది కొంత ఏమో చెప్పలేను. డ్రెస్ చేంజ్. ప్రస్తుతానికైతే స్నానం చేశాను, ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యి మళ్ళీ కలుస్తా. సో రెడీ అయిపోయాను. చెవులీలు ఒకటే పెట్టుకోలేదు, రేపు పెట్టుకుంటానులే. ఇప్పుడైతే కొంచెం మూడ్ వచ్చింది. దీతమ్మ లేదు కదా, పొద్దునుంచి అలా పడుకుని అదొక రకంగా ఉందన్నమాట. తను లేదు అని చెప్పేసి మార్నింగ్ కూడా నేను వాళ్ళకి పంపేసి మళ్ళీ అలా దొల్లుతూ అలా పడుకుంటూ అలాగే స్పెండ్ చేసేసాను 12 అయ్యేంత వరకు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కాకపోతే కొంచెం వర్క్ చేయాలి కదా, ఇంట్లో పని చేసుకోవాలి. నిన్న మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు అలా అలా చెత్త చేసి పాడేసి వెళ్ళిపోయాము. సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్స్ అద్దాలి, చాలా 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 పనులు ఉన్నాయి. సో కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుందామని నేనే కదిలి ఇంకో ఇప్పుడు ఇలా రెడీ అయ్యానమాట. ఇప్పుడు ఒక థంబ్నైల్ ఒకటి చేయాలి, అది చేసేసి వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత లెట్స్ గో టు వర్క్. కొంచెం బయట హాల్లో సర్దేది చాలా ఉంది అండ్ ఇక్కడ కూడా సర్దేది చాలా ఉంది. సో అది క్లియర్ చేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు క్లియర్ చేస్తాను లేదో. రేపు ఒక అకేషన్ ఉంది. సో ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేయాలంటే కింద గెస్ట్ చేయండి ఏంటి అనేది. అకేషన్ అంటే నాకు నాకే అకేషన్. సో లెట్స్ గో. ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాను, కొంచెం కొత్త మూడ్లోకి వచ్చాను. ఇప్పుడైతే కొంచెం థంబ్నైల్ చేసేసి వెళ్ళి వర్క్ చేసేద్దాము. అండ్ ఈవినింగ్ కోసం అనుకుని కొంచెం పప్పు నానబెట్టాను అనమాట. సో అవి రుబ్బాలి అండ్ దాంతోపాటు కిచెన్ క్లీనింగ్ కూడా చేయాలి. చాలా చాలా పనులు ఉన్నాయి కానీ పొద్దునుంచి నేను ఇలాగే కూర్చుని ఉన్నాను. సో అదనమాట విషయము. సో ప్రస్తుతానికైతే ముందు వెళ్ళిపోదాం మనం వీడియోకి. ఇప్పుడైతే థంబ్నైల్ వేసేసి సర్దేసుకుందాం. 6:30 అవుతుంది టైము, ఇంకా ఏ పని స్టార్ట్ చేయలేదు. మాక్సిమం ఈ రోజు అంతా ఎలాగో ఉంటుందేమో, ఓన్లీ కిచెన్ వరకు డైనింగ్ టేబుల్ అయినా పని అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సో మను వచ్చాడు. సో తనకి పాలు, నాకు కాఫీ ప్రిపేర్ చేసుకున్నాము అండ్ కొంచెం రస్క్ అంతే ఈరోజు మెను. అండ్ చుట్టూరు సాంగ్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడడానికి అవ్వట్లేదు. ప్రస్తుతానికి అయితే ఏదన్నా చేద్దామని ఉంది కానీ మైండ్ సహకరించట్లేదు. ప్రీతమ్ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని చూస్తున్నా అనమాట.
అక్కడ కార్డ్ ఇవ్వాలి వాళ్ళకి, కార్డ్ ఇచ్చేస్తే ఫోన్ చేస్తుంది. చూద్దాం ఎప్పుడు ఇస్తారో కార్డు, తను ఎప్పుడు ఫోన్ చేస్తుందో. ఏ టైం అయినా నైట్ అయినా పర్వాలేదు, కానీ ఫోన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. రాత్రి పడుకుందో లేదో. నాకు మా ఇంటికి కూడా కడుపు అప్సెట్ గానే ఉంది నిన్న తిన్న ఫుడ్ కి. తనకి ఎలా ఉందని అదొక దిగులుగా ఉందన్నమాట. మైండ్ ఏం సరిగ్గా పని చేయట్లేదు ఈ రోజంతా. మామూలుగా ఇలాగే ఉంటది. ఇట్స్ మెంటల్ గా అంత బుర్ర పని చేయట్లేదు నాకు. సో ఆ రోజు నైట్ ప్రీతం ఫోన్ చేసింది. సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఆ మూడ్లోకి వెళ్ళిపోయాను. వర్క్ మూడ్లోంచి వర్క్ అసలు ఏమవ్వలేదు. కొంచెం చట్నీ ప్రిపేర్ చేస్తామని పెట్టుకున్నాను అంతే. పప్పు రుబ్బుకున్నాను, చట్నీ ప్రిపేర్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు నేను. అండ్ కొంచెం ఇడ్లీ వేసి టిఫిన్ ఏదో ఒకటి తినాలి కదా, సో అందుకని ఇడ్లీ వేసి ఉంచాను అంతే. సో తను ఏడుస్తుంది తీసుకెళ్ళిపో అలాగని చెప్పేసి. సో ఇంకా రోజు ఆ నైట్ ఇంకా అస్సలు నిద్ర పట్టలే నాకు. ఇంకా తన్ని చూసి వచ్చేంత వరకు ఆ మైండ్లోనే ఉన్నానన్నమాట. నేను అసలు వేరే దీంట్లోకి వెళ్ళట్లే. చట్నీ కూడా దాంట్లో వేయాల్సిన వేయలేదు, ఓన్లీ గుళ్ళు ఒకటే వేసేసి పచ్చిమిర్చి వేసేసి చట్నీ చేసేసా. సో అలా ఉంటుంది అన్నమాట నా పరిస్థితి, మైండ్ అప్సెట్. ఇది డే టూ, నెక్స్ట్ డే అన్నమాట. నిన్న ఈవినింగ్ ప్రీతమ్మ ఫోన్ చేసింది, ఏడుస్తూ ఉంది. సో నాకు కూడా ఏడుపు వచ్చింది కాబట్టి ఆ రోజంతా నిన్నంతా ఏడుస్తూ ఉన్నాను. ఏడిస్తే నా ఫేస్ అస్సలు బాగోదు, అందుకే నేను చూపించలేదన్నమాట. సో ఇప్పుడైతే తయారయ్యాను, రా తీసుకెళ్ళిపో నేను ఇక్కడ ఉండను అంది. సో మామూలుగా వెళ్ళి చూసొద్దాం అని అనుకుంటున్నా, కానీ చూపిస్తారో లేదో కూడా నాకు పూర్తి క్లారిటీ అయితే లేదు. కానీ ఏదో ఆశ, అందుకని వెళ్తున్నా అనమాట. సో ఈరోజు ఏంటి స్పెషల్ కింద కామెంట్ చేయండి. మా డాడీ ఫోన్. హలో, థ్యాంక్ యూ మా. చేసావా? ఎక్కడే ఉన్నావమ్మా? స్నానం చేస్తున్నానేమో అయిపోయి. ఇంకేంటి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోయాడు. ప్రీతమ్ ఫోన్ చేసింది, వచ్చేస్తాను నన్ను తీసుకెళ్ళిపోండి నేను అక్కడే చదువుకుంటాను అంటాను. ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను నేను. వెళ్తాను ఈరోజు. తనని చూసేసానమాట, ఒక హాఫ్ అన్ అవర్ చూసినట్టున్నాను అంతే. అరగంటకి మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే, నిన్నటి నుంచి వచ్చిన సిక్ అంతా ఒక్క క్షణంలో తగ్గిపోయినట్టు అనిపించింది అనమాట. అంతా ఫ్రీగా ఉంది, మైండ్ అయినా ఏదైనా సరే చాలా చాలా ఫ్రీగా ఉన్నట్టు అనిపించింది. ఏంటంటే తను ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఏడ్చింది కదా నిన్న తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. సో ఇంకా ఏడుస్తా ఉందేమో, తను ఇబ్బంది పడుతుందేమో అని అదొక భయం అనమాట. సో అందుకని తను చూసిన తర్వాత, తన ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత, తను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు పర్వాలేదు బాగానే ఉంది, కాకపోతే నేను గుర్తొస్తున్నానని తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. నేను గుర్తొస్తున్నాను ఎక్కువ, సో అందుకని ఎక్కువ నాతో ఉంటుంది, మాట్లాడుతుంది, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తుంది. సో అవన్నీ జరగడంతో ఇప్పుడు అక్కడ ఉండలేకపోయిందనమాట. కానీ నేను చూసిన తర్వాత కొంచెం మారింది. నువ్వు నన్ను తీసుకెళ్ళకపోతే గోడ దూకొచ్చేస్తా అని కూడా చెప్పింది. సో అలా అలాంటి పనులు చేయకమ్మా అని నెమ్మదిగా సర్ది చెప్పి అన్నీ చెప్పి ఎలా చెయ్యాలో, నాకు ఫోన్ చెయ్యి, ఏం పర్వాలేదు నేనున్నాను, నీకు కావాలంటే నేను వస్తాను, విజిటింగ్ అప్పుడు కాకపోయినా నీకు చూడాలనిపిస్తే చెప్పు నేను వస్తానని చెప్తే అప్పుడు ప్రశాంతంగా ఉంది. కాసేపు ఒక్క పావుగోన సేపు అయినా నేను వచ్చేస్తాను ఉండనని చెప్పింది. కానీ తర్వాత నుంచి మైండ్ త్వరగా మార్చుకుంటది, ప్రీతి అంత ఇబ్బంది పెట్టదు నన్ను, చాలా త్వరగా మార్చుకుంటది. సో అలా జరిగిందనమాట. అండ్ అక్కడ వాళ్ళు భోజనం చేసేసిన తర్వాత నేను వచ్చాను. ఇక్కడ బస్సు ఎక్కానమాట, బస్సులో ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నా ఫేస్ లో హ్యాపీనెస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పటి వరకు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది తను
బాగుంది అక్కడ అనిపించిన తర్వాత. సో బస్సులో ఎవరు లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. సో అక్కడే లంచ్ తినేసాను, క్యారేజ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. సో అందుకని అక్కడే లంచ్ ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళాను కదా, మనుగడికి నాకు వండాను అంతే. సో మంచిగా వెబ్ సిరీస్ చూసాను, బస్సులోనే ఒక్కదాన్నే కదా, కాల్ లార్జ్ ఆపుకుని కూర్చుని గంట సేపు ఏముంటది చెప్పండి, గంట గంట నరసేపు అలా ఉండాలంటే కొంచెం కష్టము. సో అందుకని ఆ బస్సులో అలా కూర్చుని మంచిగా ఒక సిరీస్ ఒక ఎపిసోడ్ అయింది. నేను చూసే ఎపిసోడ్లు కంపల్సరీ 1 అవర్ లాగా ఉంటుంది. సో ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా పడుకున్నాను, కాసేపు పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు. కాకపోతే మంచి బాగా ఎండగా ఉందన్నమాట. సో అందుకని మంచిగా ఒక ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను అనమాట ఇంటికి. ఐస్ క్రీమ్ తెచ్చుకుని తినేసి కాసేపు ఏసీ వేసుకుని పడుకుని మళ్ళీ వెబ్ సిరీస్ చూడడం మొదలెట్టాను. కొంచెం మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడు నాకు ఏదన్నా ఎక్కువ తినాలనిపిస్తుంది. ప్రీతమ్ దగ్గరికి వెళ్ళి వచ్చి కాసేపు అలా పడుకున్నాను, నిద్ర పట్టలేదు. సో కాసేపు సిరీస్ చూసాను, వాడేదో చేస్తున్నాడు బయట. సో కాఫీ కలుపుకున్నా, టైం 7 అయ్యి ఉంటుందేమో, మనం వచ్చాడు. ఏం చేస్తున్నా, మొత్తం బట్టలు తీసావా? అప్పుడే అలా చేస్తావు అయితే మరి చదువు చదువు. సో బానే ఉంది ప్రీతి, కానీ నేను గుర్తొచ్చినప్పుడు కొంచెం ఏడుస్తుంది. బ్యాగ్స్ అత్తుకునేటప్పుడు, జడలు వేసుకున్నప్పుడు బాగా గుర్తొస్తున్నాను, ఎక్కువ అలవాటు కదా. అండ్ కొంచెం ఖాళీగా ఉన్నా పడుకున్నప్పుడు అయినా ఎక్కువ నాతో మాట్లాడుతుంది కాబట్టి ఆ టైంలో కొంచెం పాపం ఫీల్ అవుతుంది. కానీ మిగతాదంతా బాగానే ఉంది, అక్కడ బాగానే సెట్ అయింది. అలాగే ఫుడ్ బాగుంది, అండ్ దాంతోపాటు ఫ్రెండ్స్ కూడా బాగానే కలిశారనమాట. ఒక ముగ్గురు నాతో కూడా మాట్లాడారు. సో ఒక 1 అవర్ కూడా లేని నేనేమో తనతోటి, ఒక 1/2 అవర్ ఉన్నాను ఫుడ్ తినేంత వరకు ఉన్నా. అండ్ ఫుడ్ తిన్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మాట్లాడి అండ్ రిటర్న్ అయిపోయాను. నేను ఇప్పుడు 10:30కి వెళ్తే 12:30కి తనని చూపించారు. ఐ థింక్ 1:15 అనుకుంటా నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నా అనమాట. 1/2 అవర్ ఏమో అంతే, అంతకుమించి ఏం కాదు, ఇంకా 1:15 కూడా కాదు. సో పర్వాలేదు, కొంచెం సెటిల్ అయ్యింది. కానీ నిన్నంతా నాకు ఏడిపొచ్చి కళ్ళంతా ఇంకా చూపించలేక ఇంకా నేను అక్కడితో వీడియో ఆపేసాను అనమాట. సో ఇప్పుడైతే తను హ్యాపీగా ఉంది, తను ఎప్పుడు ఫోన్ చేస్తుందని ఎదురు చూస్తున్నా. 9:00కి ఫోన్ చేస్తానని చెప్పింది, అంటే ప్రైవేట్ క్లాసులు అయితే ఉంటాయి కదా స్టడీ అవర్స్. సో అవన్నీ పూర్తయిపోయిన తర్వాత తను ఫోన్ చేస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి, 9:00కి తన ఫోన్ వస్తుంది. హ్యావ్ ఎ కాఫీ విత్ బుడ్డి బుడ్డి రస్కులు.